నాన్న ఇంట్లో తెలి ఇంట్లో తెలియకుండా వచ్చా అందులో డిజైన్ చేస్తాడు సినిమా మన వల్ల కాదు ఈ సినిమా అందరూ థియేటర్లకు రండి థియేటర్లోనే సినిమా చూడండి ఎవరు పైరసన్ ఎంకరేజ్ చేసి సినిమా చాలా బాగుంది సూపర్ అందే సినిమా అయితే ఫ్రెండ్ చరా చరాక్ మధ్యలో హీరోయిన్ వచ్చి చరా చేసింది హీరోయిన్ హీరోయిన్ తీసేస్తే బాగుంది కానీ సినిమా బాగుంది ఆ హీరోయిన్ ని తీసేయి సినిమా బాగుంది ఆ తగదేంగ ఆ గలదేంగ అన్న హీరోయిన్ పర్ఫార్మెన్స్ అసలు బాగలేదు హీరోయిన్ చెత్తగా చేసింది విజయ్ దారుకుంటావా బాగుంది అన్న మూవీ చాలా బాగుంది మైక్ టైసన్ ఫైట్ అయితే హైలైట్ ఫుల్ లాస్ట్ లో ఎక్కువ ఫైట్స్ ఏ ఓన్లీ ఫైట్స్ మూవీ అంతా ఫైట్స్ అండ్ లవ్ లవ్ అండ్ ఎమోషన్ ఫ్యామిలీ 4.5 బిజిఎం అంటే ఆల్ ఓవర్ ఫైట్స్ దేర్ బిజిఎం ఎక్సలెంట్ బ్రో మొత్తం ఏట్లేదు అన్న సినిమా అంటే మొత్తం ఫైట్స్ మైక్ టైసన్ విజయ్ దారుకున్న వరకు ఓకే ఎక్స్‌పెక్టేషన్స్ కలుకుంది భయం ఎక్స్‌పెక్టేషన్ అంత రీచ్ అవలేదు ఆ మైక్ టైసన్ గారిని పెట్టి అలా చేయడం అనేది అసలు అది ఎవరైనా ఒప్పుకోలేరు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగా ఇచ్చేసాడు మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంది అది యాక్షన్ రొటీన్ అనిపించింది అమ్మనాంత అమ్మ సినిమా ఉంది కదా ఆ డైరెక్షన్ అది కొత్త కష్టం అన్న చెప్పలేము కూడా చాలా ఇంకా సాంగ్ అవుతుంది వచ్చేస్తారు జనాలు వచ్చేస్తున్నారు ఇట్స్ రియలీ గుడ్ బాగుంది చాలా బాగుంది మైక్ టైసన్ అసలు బాగాలేదు వేస్ట్ ఏం లేదు బ్రో వేస్ట్ అది మూవీ అది పూరి జగన్నాథ్ అంటే ఒక డైలాగ్స్ అనుకుని వస్తాం ఆ హీరో క్యారెక్టరైజేషన్ అనుకుని వస్తాం కానీ ఏమీ లేదు మాట అక్కడ వరస్ట్ హిందీ సినిమాని తెలుగులో డబ్ చేశారు ఇది పూరి జగన్నాథ్ హిందీ సినిమా తెలుగులో డబ్ చేశారు ఇది యాక్షన్ విజయ్ దేవరకొండ దట్స్ ఇట్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ సూపర్ ఫైట్ సూపర్ అంతే ఓన్లీ దేవరకొండ సూపర్ సూపర్ సినిమా అయితే వన్ మ్యాన్ షో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో విజయ్ దేవరకొండ కోసం సూపర్ గురు విజయ్ దేవరకొండ క్రేజ్ పడదు ఫైట్స్ బాగున్నాయి రమ్యకృష్ణ సీన్స్ అన్నీ బాగున్నాయి రమ్యకృష్ణ సీన్స్ బాగానే ఉంది చాలా బాగుంది సినిమా చూడొచ్చు నైస్ మూవీ సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ కూడా బాగున్నాయి మెయిన్ ఫైట్సే బాగున్నాయి సినిమా హైలైట్ అదే సినిమాకి హైలైట్ మైక్ టైసన్ చూడడానికి వచ్చాను ఐ యామ్ ఎ ఫైటర్ యావరేజ్ అన్న లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోయింది నార్మల్గా సెకండ్ హాఫ్ లాస్ట్లో బాస్తో ఫైట్ ఉంటే బాగుంది అతన్నే బాస్గా చూపించారు అంటే ఆ ఇన్స్పిరేషన్గా చూపించి లాస్ట్లో అతనితో మీట్ అయినట్టు చూపించారు ఏం నచ్చలేదు నచ్చలేదు మైక్ టైసన్ తీసుకొచ్చాడు మైక్ టైసన్ వేస్ట్ అసలు చెప్పండి మైక్ టైసన్ పెట్టారు పెట్టి అసలు వెలివేసిన లేదు అన్న మైక్ టైసన్ పెద్ద కంప్లైంట్ చేసినా చేస్తారన్న పాటలు వస్తున్నాయి కానీ సింగ్ లేదు అసలు పాటలు దీనికి సింగ్ లేకుండా పెడతారు పాటలు మైక్ టూ వస్తుంది విజయ్ యాటిట్యూడ్ మాత్రం మీ బచ్చంగా చూపించాడు పూరి జగన్నాథ్ పూరి ఇంకా లాస్ట్లో ఇంకొక ఫైట్ ఉంటే ఇంకా బాగున్నారు మైక్ టెన్షన్తో ఫైట్ అంత లైట్ అంత ఏం లేదు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువే మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం ఉంటుంది మధ్యలో కొంచెం లాగ్ ఉంటుంది బట్ అంతేం ఉండదు లాస్ట్ కొంచెం ఫైట్ ఉంటే ఇంకా బాగున్నాం మైక్ టైసన్ అలా కొట్టడం నచ్చలే మైక్ టైసన్ అయితే అంత ఇది లేదు ఎందుకంటే అతను లెజెండరీ అతను వరల్డ్గా లెజెండరీ అతనికి అలాగా ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంది లాస్ట్లో పూరి మొత్తం అంతా సినిమా అంతా బాగా తీశాడు లాస్ట్ ఆ చిన్న దగ్గర మరి అతను లాజిక్ మిస్ అయినట్టున్నాడు ఆ లెజెండరీకి అలాగా ఒక ట్రైనర్గా ఫారెన్కి వచ్చిన తర్వాత ఒక ట్రైనర్గా అలాగ వచ్చినా బాగున్నాం ఎందుకంటే అతన్ని హైప్ చేసినట్టు ఉంటుంది హీరో కూడా లాస్ట్లో బెల్ట్ గెలిచినట్టుగా పెడితే బాగుంది మామూలు మూవీ ఇది మూవీలో చూస్తే బాగుంటుంది లే మైక్ టైసన్ కొట్టేసి ఓడించాడు బయటనైతే అది ఇది అని ఊహించుకొని బయటనైతే ఓడిపోతాడు సినిమా కా సినిమాలో ఎలా ఉండాలి అలాగ ఉంటుంది హీరో గెలవాలి హీరో గెలుస్తాడు అది సినిమా అది అలా చూస్తే సినిమా బాగుంటుంది అని పార్ట్ టూ అయితే ఉంటుంది అని ఎందుకంటే ఎంఎంఏ కోసం వెళ్ళాడు అని మ్యాచ్ విన్ కాడానికి ఆ ఎంఎంఏ మ్యాచ్ ఇంకా అవ్వలేదు అక్కడితో ఆగిపోయింది మధ్యలో సినిమా ఇంకా పార్ట్ టూ వచ్చిన తర్వాత అసలైన మైక్ టైసన్కి లైగర్ మధ్యన వార్ ఏటో తెలుసుకోవాలి అంతవరకు పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి మెయిన్ లైగర్ స్టోరీ పరంగా అయితే సూపర్గా ఉంది అన్య ఎందుకంటే చాయ్ వాళ్ళ ముంబై నుంచి అమెరికా వెళ్ళి ఎంఎంఏకి వెళ్ళాలనుకుంటాడు ఆ ఎంఎంఏ మ్యాచ్ని ఎలాగ చేస్తాడు ఎలాగ కష్టాలు పడతాడు అసలు ఎందుకు అంత కసి పుట్టిందో ఆడికి ఎంఎంఏకి వెళ్ళడం పార్ట్ టూ అయితే ఉంది పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి అది చెప్పక్కర్లేదన్న విజయ్ దేవరకొండ ఎప్పుడు హైలైట్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ త్రీ ఇవ్వచ్చు అన్న 3.53 సూపర్ బాగుంది సినిమా టోటల్గా బాగుంది ఫైట్స్ అండ్ సీన్స్ అని అన్నీ బాగున్నాయి ఇంకా హీరో హీరో ఇంకా మైక్ టైసన్ లాస్ట్లో వచ్చారు అదిరిపోయింది అది సూ టోటల్ సూపర్
బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎక్సలెంట్, ఇంకా చెప్పవలసిన అదే సిక్స్ ప్యాక్ మొత్తం ఇంకా చెప్పవలసిన హైలైట్ అయిపోతుంది. బాగలేదన్న, బాగలేదు అసలు. ఏం లేదు, ఓన్లీ ఫైట్లు పాటలు వస్తాయి వెళ్ళిపోతాయి అంతే, ఏం లేదు అక్కడ. అడగండి పాపం, మూవీ పెద్ద డిజాస్టర్ అండి ఇది. నార్త్ వాస కానీ సౌత్ వాస కానీ ఆపకండి, ఈ సినిమా అదే అయిపోద్ది. ఎవడేం చేయలేడు, పూరి కాదు తీసింది, పూరి అసిస్టెంట్ తీసాడు, పూరి పేరు వేసుకున్నాడు. అనన్య పాండే కూడా ఏం లేదు లోపల, మొత్తం లాగేశారు. పూరి సినిమా కాదు, నేను బాగా తీస్తాను అని. ఇంకా ఆడు డైరెక్టర్ అవుతున్నాడు నెక్స్ట్, ఆడు బాగా తీస్తాడు సినిమా. ఏ సారీ సారీ సారీ, ఏం నచ్చలేదు సినిమా లేదు అక్కడ. దేవరకొండ కోసం ఈ 30 కిలోమీటర్లు వచ్చాం, నేను ఆడు బస్ ఎక్కి వచ్చాం. పాటలు ఎందుకు ఉన్నాయంటే ఓకే కొట్టాడు కాబట్టి వేసాడు లోపల, ఏడుపు వచ్చింది సినిమా. సారీ సారీ సారీ, అంటే ఇప్పుడు ఇంకా లేదు కదా అన్న. పార్ట్ టూ కోసం చూస్తే ఇప్పుడు మామూలుగా ఇచ్చిన 3 to 3.5 ఇవ్వచ్చు అన్న. మూవీలో ల్యాగ్ అనిపించింది, ల్యాగ్ అయితే అసలు ఎక్కడ ల్యాగ్ మాట ఉండదన్న, అలాగే వెళ్ళిపోద్ది. కానీ అక్కడంటే హీరోయిన్ ఉంటుందన్న, హీరోయిన్ మెయిన్, హీరోకి సపోర్ట్ అంటే కసి పెంచింది హీరోయిన్. అసలు అది ఏం చేసింది, ఏం చూడాలంది మూవీలో చూడాలి, చాలా అంటే చాలా. మాత్రం హైలైట్ భయ్యా, యాక్షన్ సీన్స్ అన్ని హైలైట్. మైక్ టైసన్ వచ్చే వరకు అందరు వెయిట్ చేశారు, మైక్ టైసన్ రాగానే థియేటర్లు అంతా అరుపులు. కానీ విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. కొన్ని డైలాగ్స్ కొన్ని ల్యాగ్లు అయ్యా అనుకోండి నెత్తి వల్ల, కానీ మూవీ మాత్రం కొంచెం బాగుంది. కొన్ని కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి కానీ హైలైట్. ఓవరాల్ విజయ్ పర్ఫార్మెన్స్, విజయ్ పర్ఫార్మెన్స్ 100% బ్రో, 100% ఇచ్చాడు. ఇంకా లాస్ట్ మూవీ కంపేర్ చేస్తే ఇదే, ఇది కొంచెం బెటర్. ఫైట్ సాంగ్స్ రెండు ఆల్మోస్ట్ బాగున్నాయి. సాంగ్స్ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసుంటారు, ట్రెండ్లో ఉన్నాయి ఆల్మోస్ట్. ఫైట్ సీన్స్ అయితే హైలైట్ అసలు. యూఎఫ్సీఆల్లో ఎంఎంఏ ఛాంపియన్షిప్ ఉన్నాయి కదా, దాంట్లో మాత్రం పిచ్చి అన్ని ఫైట్లు అలాగే గెలుస్తాడు. మైక్ టైసన్ది లాస్ట్, అది హైలైట్ అసలు. 5 కా 3.5. ఎక్స్పెక్టేషన్స్తో వస్తే సినిమా యావరేజ్గా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్తో వస్తే సినిమా యావరేజ్గా ఉంటుంది అన్న. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకుని రావద్దు. మీరు ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చారంటే వేరే లెవెల్, అంతే వేరే లెవెల్లో ఉంటుంది అన్న. ఫైటింగ్ మూవీని చూ, సెకండ్ హాఫ్ అంటే యాక్షన్ ఉంటుంది అన్న, ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ అన్న. సినిమా అయితే బాగుంది కానీ ఎందుకో పాటలు అవసరం లేని చోట ఎట్టినట్టుంది. పాటలు అక్కర్లేదు అసలు సినిమాకి, ఎత్తారు. ఫైట్లు అయితే చాలా బాగున్నాయి, కొరియోగ్రాఫర్ ఎవరు చేశారు కానీ చాలా బాగుంది. బీజిఎం కూడా మరీ అంత టాప్ నాచ్ కాదు, మరీ అంత బాగలేదని కాదు, బాగుంది. ఉన్న దాంట్లో నీట్గా ఉంది. వన్ మ్యాన్ షో అని తన భుజాల మీద వేసుకున్నాడు సినిమా. కాకపోతే నాకు ఎందుకో ల్యాగ్ అనిపించలేదు కానీ డైలాగులు తక్కువ ఉన్నాయి విజయ్కి, చాలా తక్కువ ఉన్నాయి. బాగుంది సినిమా ఓవరాల్గా అయితే, బాగుంది, చాలా బాగుంది. 5 కి 4 అన్న, 5-4 ఇస్తాను. పాలిటిక్స్ రిలేటెడ్ వీడియోస్, ఇంకా ఎంటర్టైన్మెంట్, పబ్లిక్ ఒపీనియన్, అలాగే మూవీ రివ్యూస్ కోసం కూడా మన ఇది మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టి ఆల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.